ప్రభుత్వంలో ఎవరున్నా సరే టీటీడీ అనేది ఓ రాజకీయ పునరావాస కేంద్రం జగన్మోహన్ రెడ్డిది మాత్రమే తప్పులేదు అసలు ఓ ప్రపంచ ప్రసిద్ధ హిందూ దేవాలయం పెత్తనాలు ప్రభుత్వం చేతుల్లో ఎందుకు ఉండాలి ఏ మత సంస్థల మీద సర్కారుకు పెత్తనాలు చేతకావు గాని కేవలం హిందూ ఆచారాలు వ్యవహారాలు గుళ్ళు ఆస్తులు చివరకు పూజల విషయంలోనూ ప్రభుత్వాలు కోర్టుల మితిమీరిన పెత్తనాలు దేనికి ఇది ఒక చర్చ వడవదు తెగదు ఏ ప్రభుత్వానికి దీనికి భిన్నంగా పోవడం చేతకాదు చివరకు సోకాల్డ్ బీజేపీ ప్రభుత్వానికి కూడా సో అసలు రాజకీయ నియామకాలే పెద్ద పాపకార్యం అందులోనూ నేర పారిశ్రామికవేత్తలు పారిశ్రామికవేత్తలున్నారు అన్య మతస్థులున్నారు అనే చర్చే శుద్ధ దండుగాయవారం కానీ జగన్ దీనిని మరో లెవెల్కు తీసుకుపోయాడు ఏకంగా ఎనభై మందిని ఏదో ఓ పేరుతో ఇరికించేశాడు ఇవేమైనా పనికి మాలిన ప్రభుత్వ కార్పొరేషన్ల ఇష్టారాజ్యంగా నియమించేసి చేతులు దులుపుకోవడానికి కోర్టులో ఓ పిల్ పడింది అసలు నేర చరితలకు టీటీడీ బోర్డులో సభ్యత్వం ఏంటని ఈ జంబో జెట్ పాలక మండలి దేనికని ఆ పిల్ వేసింది మాజీ టీటీడీ సభ్యుడు ప్లస్ బీజేపీ నేత భానుప్రకాష్ ప్రకాష్ రెడ్డి తన ఉద్దేశాన్ని తప్పుపట్టాల్సిన పనిలేదు కాకపోతే అసలు హిందూ గుళ్ల మీద సర్కార్ పెత్తనాలు ఏంటనే పిల్ వేస్తే విచారణ మరింత బహుళ ప్రయోజనకారిగా ఉండేది నేర చరిత్రల విషయంలో కేతన్ దేశాయ్ అనే సభ్యుడి చరిత్ర వివరించేసరికి కోర్టుకు అర్థమైపోయింది బోర్డులో నియమితులైన పద్దెనిమిది మందికి ప్లస్ సర్కార్కు నోటీసులు జారీ చేసింది సరైన స్పందనే అయితే ఎవరి కేతన్ దేశాయ్ మోస్ట్ నోటోరియస్ క్యారెక్టర్ ఓ యూరాలజిస్ట్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు గతంలో అధ్యక్షుడు అంతేనా వరల్డ్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓసారి అవినీతికి అక్రమాలకు నిలువెత్తు రూపం మనమేమీ చెప్పడం లేదు కోర్టులు చెప్పాయి ఏదో పాటియాల మెడికల్ కాలేజీకి అక్రమంగా అనుమతులు ఇప్పించాడనే సాకుతో ఓసారి సిబిఐ దాడి చేస్తే కిలోన్నర బంగారం ఎనభై కిలోల వెండి దొరికాయి ఒక లాకర్ ఓపెన్ చేస్తే ముప్పై ఐదు లక్షలు ఇది పదకొండేళ్ల క్రితం మాట సారు గారికి ముప్పై ఐదు లాకర్లు ఉన్నాయట దేశవ్యాప్తంగా నాలుగు వందల ప్రాపర్టీస్ ఉన్నాయట ఢిల్లీ హైకోర్టు ఆయన్ని మెడికల్ కౌన్సిల్ అధ్యక్ష పదవి నుంచి తీసేయాలని ఆదేశించింది తన డాక్టర్ గిరిని కూడా సస్పెండ్ చేసింది ఎంసీఐ ఓ దశలో తెలియని కథలేన్నో ఈ మధ్యన ఓ సభ్యుడు సిలువ మోస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించాయి హిందూ ధర్మ ప్రచారం కోసం ఉద్దేశించిన సంస్థ పాలక మండలిలో అన్య మతస్తులు ఆ కొలువుల్లో అన్య మతస్థులు అంతా అరాచకం ఎవరు మాట్లాడడానికి లేదు ఇప్పుడిక నేర చరిత్రలతో పాటు ఎనభై మంది అధికారిక పటాటోపంతో అనుచరగణంతో తిరుమలలో వ్యవహరిస్తారన్నమాట స్వామివారికి నిత్య శిరోమొండనం పాపం ఆయన ఎవరికి చెప్పుకోవాలి నిజానికి ఇక్కడ ఓ చిన్న తిరకాసు సాక్షాత్తు ఎన్నికల సంఘమే నేర నిరూపణ అయితే గాని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం అమలు చేయడం లేదు మన న్యాయ వ్యవస్థలో దశాబ్దాల తరబడి కేసులు తేలవు కింద నుంచి పైదాకా ఏళ్ల తరబడి కేసులు నడుస్తూనే ఉంటాయి ఎటూ తేలవు మరి ఎవరు నేర చరిత్రలు అవుతారు ఎవరు నిందితులు మాత్రమే అవుతారు ఎవరికి స్వామివారి సేవా ప్రాప్తం దక్కొచ్చు ఎవరిని గుడి ఎక్కనే వద్దు తేలేదెలా తేల్చేదేలా అసలు ఈ కేతన్ దేశాయి వంటి క్యారెక్టర్లను జగన్ ఎవరు చెబితే నియమించాడు ఎందుకోసం ఏమో ఆ దేవదేవుడికి కూడా అర్థం కాదేమో